Dear brothers and sisters in the Lord, Prabhu Nandu Premaina Sahodari Sahodarulara, today's verse for our meditation is taken from the book of Jeremiah, chapter 6, verse 27. నేటి దిన మన ధ్యానం కొరకు యెర్మియా గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనములో నుండి తీసుకొనబడింది. I have set thee for a tower and a fortress among my people. నిన్ను వారికి వన్యచూచువానిగాను వారిని నీకు లోహపుతుంటగాను నేను నియమించి ఉన్నాను. When we go through the book of Jeremiah, యెర్మియా గ్రంథాన్ని మనము తరచి చూస్తే, chapter 1 speaks of Jeremiah being called as a prophet. మొదటి అధ్యాయంలో యెర్మియా ప్రవక్తగా పిలువబడుట అనే పిలుపుని గురించి చూస్తాం. In chapter 2, రెండవ అధ్యాయంలో he indicated the spiritual adultery of Israel. ఇశ్రాయేలీయుల యొక్క ఆత్మ సంబంధమైన వ్యభిచారాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నారు. He called them to repent in chapter 3 and up to chapter 4. మూడో అధ్యాయము నాలుగో అధ్యాయం నాలుగో వచనం వరకు వాటి నుండి వారు పశ్చాత్తాప పడాలని పిలుపునిస్తారు. హి సమ్మండ్ దెం టు వాష్ దేర్ హార్ట్స్ ఫ్రమ్ ఈవిల్ ఇన్ చాప్టర్ 4. నాలుగో అధ్యాయంలో వారి చెడు దుష్ట హృదయం నుండి కడగబడాలి అని చెప్తున్నారు. అండ్ ఇన్ చాప్టర్ 5, ఐదో అధ్యాయంలో వి సీ ద ఇజ్రాయెలైట్స్ రిఫ్యూజింగ్ టు రిపెంట్. మరి ఇశ్రాయేలీయులేమో పశ్చాత్తాప పడడానికి సరి చేసుకోవడానికి నిరాకరించడం చూస్తాం. సో ఇన్ టుడేస్ అవర్ చాప్టర్ దట్ ఇస్ చాప్టర్ 6, నేటి దిన మన అధ్యాయం అయినటువంటి ఆరో అధ్యాయంలో వి సీ దట్ ఇజ్రాయెల్ హాస్ బీన్ రిఫైన్డ్ ఇన్ వెయిన్ అండ్ రిజెక్టెడ్. ఇశ్రాయేలీలు వారు శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా వెళ్ళారు కానీ వారు తృణీకరించారు, నిరాకరించినట్టు చూస్తాం. సో ఫ్రమ్ చాప్టర్ 6, ఆరో అధ్యాయం నుండి, అండ్ ద వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్, మన ధ్యానం కొరకైన వచనం వరకు కూడా. ఇన్ దిస్ చాప్టర్, ఈ అధ్యాయంలో ద ఫస్ట్ 5 వెర్సెస్ స్పీక్స్ ఆఫ్ ద లూమింగ్ డిజాస్టర్. మొదటి 5 వచనాల వరకు కూడా అక్కడ జరగబోయే నాశనం గురించి రాయబడింది. ఇన్ వెర్సెస్ 6 to 15, 6 నుండి 15 వచనాల్లో ద లార్డ్ అనౌన్స్డ్ ద ఇజ్రాయెల్స్ పనిష్మెంట్, దేవుడు ఇశ్రాయేలీలకి శిక్షను ప్రకటించడం. అండ్ ఇన్ వెర్సెస్ 16 to 21, 16 నుండి 21 వచనాల్లో వి కెన్ సీ హౌ ద ఇజ్రాయెల్ రిజెక్టెడ్ ద ఓల్డ్ పాత్స్ అండ్ ద వాచ్మెన్, ఏ విధంగా ఇశ్రాయేలీలు ఆ పురాతనపు మార్గములు నిరాకరించి త్రోసివేశారు, కావలి వారిని కూడా వారు నిరాకరించినట్టు చూస్తాం. ఇన్ 6 చాప్టర్ 22 to 26, 6వ అధ్యాయంలో 22 నుండి 26 వచనాల వరకు ద లార్డ్ డిస్క్రైబ్డ్ ద కమింగ్ ఎనిమీ, దేవుడు రాబోయే ఎదుర్కోబోయే శత్రువుని గురించి ఆయన అక్కడ వివరిస్తున్నాడు. అండ్ ఫైనల్లీ ఇన్ 6 చాప్టర్ 27 to 30, చివరిగా ఈ 6వ అధ్యాయంలో 27 నుండి 30 వచనం వరకు, దిస్ ఈస్ ద పోర్షన్ ఆఫ్ అవర్ మెడిటేషన్, ఇది నేటి దిన మన ధ్యానం కొరకైన భాగం. జెర్మియా వాస్ కాల్డ్ టు బి ద టెస్టర్ ఆఫ్ మెటల్స్. మరి యెర్మియాని ఈ లోహపు పదార్థాలని పరీక్షించేవాడుగా పిలువబడుతున్నాడు. ఇన్ దిస్ వెర్స్ గాడ్ ఈస్ టెల్లింగ్ జెర్మియా, ఈ వచనంలో దేవుడు యెర్మియాతో చెప్తున్న మాట, ఐ హావ్ సెట్ ది ఫర్ ఎ టవర్, నిన్ను వారికి వన్య చూచువాని గాను ఒక బురుజు గాను, అండ్ ఇట్ ఈస్ టు లుక్ అబౌట్ అండ్ అబ్జర్వ్ ద యాక్షన్స్ ఆఫ్ ద పీపుల్, దేర్ సిన్స్ అండ్ ట్రాన్స్గ్రెషన్స్, ప్రజల యొక్క పాపములు అతిక్రమ క్రియలని నీవు పరిశీలన చేయడానికి నేను నియమిస్తున్నా. అండ్ టు రిప్రూవ్ దెమ్ యాజ్ వెల్ యాజ్ టు డిస్క్రై ద ఎనిమీ, వారు పరిచయపడడానికి, అండ్ ఆల్సో పుట్ ద ఎనిమీ ఫార్ అవే, శత్రుని దూరంగా ఉండడానికి. అనదర్ ఇంపార్టెంట్ వర్క్ ఆఫ్ ద వాచ్మెన్, చూడండి ఈ కావలి వానికున్న మరొక ప్రాముఖ్యమైనటువంటి పని, ఇట్ ఈస్ టు గివ్ ద నోటీస్ ఆఫ్ డేంజర్, ఇది ప్రమాద హెచ్చరిక సూచికలు చేయడం. వెన్ వి థింక్ అబౌట్ ఎ టవర్ ఆర్ వాచ్మెన్, మనము ఒక బురుజు గురించి ఒక కావలివాని గురించి ఆలోచన చేస్తే, వి నో ద డ్యూటీస్ ఆఫ్ ద వాచ్మెన్, ఈ కావలివాడు చేసే పనులు మనకు తెలుసు కదా. బుక్ ఆఫ్ ఎజేకియల్ ఆల్సో, ఎజేకియల్ గ్రంథములో కూడా యు కెన్ రీడ్ అబౌట్ ఇట్, వాటి గురించి మీరు చదవచ్చు. ఎ వాచ్మెన్ విల్ బి అవేక్ వెన్ ఆల్ ద అదర్ పీపుల్ ఆర్ స్లీపింగ్, మిగతా వారందరూ నిద్రపోతా ఉంటే కావలివాడు మాత్రం మేల్కొని ఉంటాడు. షుడ్ నాట్ స్లీప్ డ్యూరింగ్ ద వాచ్ అవర్స్, చూడండి ఆ కావలి కాయవలసినటువంటి ఆ సమయాల్లో గడియాల్లో నిద్రపోకూడదు కావలివాడు. యా దెన్ ద ఎనిమీ విల్ వర్క్ ఎ లాట్ వెన్ ద పీపుల్ ఆర్ స్లీపింగ్, ఎందుకనగా శత్రు అనేవాడు ప్రజలు నిద్రపోతుండగానే వారి కార్యకలాపాలు సాగిస్తారు. వెన్ ఆల్ అదర్స్ ఆర్ స్లీపింగ్, మిగతా వారందరూ నిద్రపోతా ఉండగా, ఇఫ్ ద వాచ్మెన్ సీస్ ద ఎనిమీ కమింగ్ టు డూ సమ్ హార్మ్, ఈ కావలివాడు శత్రువు వస్తున్నాడు హాని చేయడానికి వస్తున్నాడు అని చూసినప్పుడు, సీయింగ్ దట్ ద వాచ్మెన్ ఇమ్మీడియట్లీ రేజెస్ ది అలారం అండ్ అవేకెన్ ద పీపుల్, ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ప్రమాద గంటకల తన్ను మోగించాలి, ప్రజలని మేల్కొల్పాలి. హౌ ట్రూ ఇట్ ఈస్ ఇన్ ద లైవ్స్ ఆఫ్ ద మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ గాడ్, మరి దైవ జనులు స్త్రీ పురుషుల జీవితంలో ఇది ఎంత వాస్తవమైనది. గాడ్ హ్యాస్ అపాయింటెడ్ యు అండ్ మీ యాజ్ వాచ్మెన్ టుడే, దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా కావలి వారిగా నియమించాడు. వెన్ వి సీ ద థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ అండ్ ద వర్కింగ్ ఆఫ్ ద ఎనిమీ, లోకంలో ప్రపంచంలో మరి శత్రువు జరిగించే కార్యకలాపాలు అవన్నీ చూస్తున్నప్పుడు, యు హావ్ టు అలారం
the people who are around you. నీ చుట్టూ ఉన్న ప్రజలను జాగరూకులుగా చేయాలి, మేల్కొలపాలి. You have to prepare them for the situation. ఆ పరిస్థితుల కొరకై వారిని సిద్ధపరచాలి. You cannot be silent. మౌనంగా ఉండడానికి లేదు. Sad to say, విచారకరమైన సంగతి. Though God appointed as watchmen, many watchmen are sleeping. దేవుడు కావలివాడిగా నియమించినప్పటికీ అనేకులైన కావలివారు నిద్రావస్థలో ఉన్నారు. Sad to say, they themselves are not ready to face the situation. విచారకరమైన సంగతి ఏమిటంటే తమ మట్టుకు తామే ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు. And they are not preparing others also. మరి ఇతరులను కూడా సిద్ధపరచడం లేదు. What a sad state it is. ఎంత విచారకరమైన ఎంత దుస్థితి ఇది. We are seeing the fulfillment of the signs of the second coming of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడ సూచనలు నెరవేర్చబడడం చూస్తున్నాం. He is coming very soon. అతి త్వరలో ఆయన వస్తున్నాడు. We have to prepare ourselves and others also for that great day. కాబట్టి ఆ మహా దినం కొరకై మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ఇతరులందరినీ సిద్ధపరచాలి. Not only God appointed Jeremiah as a tower. దేవుడు యిర్మీయాని ఒక బురుచుగా నియమించడం మాత్రమే కాకుండా, బట్ ఆల్సో ద టెస్టర్ టు సీ ద క్వాలిటీ ఆఫ్ మెటల్స్. ఆ లోహముల యొక్క నాణ్యతని పరీక్షించేవాడుగా కూడా నియమించాడు. ఇన్ తెలుగు బైబిల్, తెలుగు బైబిల్లో ఏ బ్యూటిఫుల్ వర్డ్ ఈస్ యూజ్డ్ టు డినోట్ the tester of metals. ఎంత చక్కని మాట ఉపయోగించబడింది, లోహ పదార్థ లోహాల ఆయా లోహాలని పరీక్షించేటువంటి ఒక సాధనంగా. దట్ ఈస్ లోహపుతుంట. Many don't understand this term. అనేక మందికి ఈ మాట ఈ పదము అర్థం కాదు. Yes, I was also suffering or finding it difficult to understand for many years. What is this lohapu tunta? Chala samachral varaku sahodaru kuda ee lohapu tunta anaga emti da anedi ardham gaale. When God gives this promise to some of us, we feel it difficult to understand. Manalo kontha mandiki devudu ee vachanaani vaagdhanamga ichinappudu ee maata cha ardham చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. సీనియర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్, దే ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ టు మీ వెన్ ఐ అప్రోచ్డ్ దెం. పెద్ద దైవజనులు అయినటువంటి వారు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు దాన్ని వివరించి నాకు చెప్పారు. స్పెషల్లీ బ్రదర్ బి తిమోతి హూ ఈస్ విత్ ద లార్డ్, వెన్ ఐ అప్రోచ్డ్ హిమ్ హీ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్. ప్రత్యేకించి మరి ఈరోజు మహిమలో ఉన్నటువంటి బి తిమోతి గారు, నేను ఆయన ఒక దినాన్ని అడిగినప్పుడు ఆయన దాన్ని చక్కగా నాకు వివరించారు. బికాజ్ ఏ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో I got it as my yearly promise. రెండు సంవత్సరాల క్రితము సహోదరుని కూడా ఈ సంవత్సరానికి వాగ్దానంగా ఇవ్వబడింది. సో ద మీనింగ్ ఈస్, కాబట్టి దీని అర్థం ఏమిటంటే, ఇట్ ఈస్ ద టెస్టర్ ఆఫ్ ద మెటల్స్ అండ్ టెస్టింగ్ దేర్ క్వాలిటీ. ఆయా రకాల లోహాలని పరీక్షిస్తూ వాటి నాణ్యతని పరీక్షించేటువంటిది. అండ్ ద పరికరం అది, దిస్ లోహపుతుంట ఈస్ ఇన్ ఎసేర్. వాట్ డస్ ఇట్ మీన్? ఈ లోహపు తుంట అనేది అంచనా వేసేది. Yes. It seems that God sent Jeremiah as an assayer, that is to see the quality, what is their state. దేవుడు యిర్మీయాని ఈ ప్రజల స్థితి ఏమిటిదో అంచనా వేయడానికి పంపించినట్టుగా మనకు కనబడుతుంది. To assess the spiritual condition of God's people. దేవుని ప్రజల ఆత్మీయమైనటువంటి స్థితి ఎలాగుందోను కొంత అంచనా వేసినాము. So figuratively, the work of the prophet is like a metal worker, one who tests and refines precious metals. అలంకారప్రాయంగా మనం చూడాలంటే ఈ ప్రవక్త యొక్క పని ఏమిటిదంటే, ఒక వ్యక్తి ఈ లోహపు పదార్థాలని పరీక్షించేటువంటి ఆ పరికరం లాంటిదిగా యిర్మీయాని ఆయన చెప్తున్నారు. జూడా వాజ్ లైక్ ఎ మెటల్, యూదా ఒక లోహము వంటి వారు. మేబీ క్లెయిమింగ్ టు బి ప్రెషియస్ సచ్ యాస్ గోల్డ్ అండ్ సిల్వర్. ఇక చెప్పాలంటే ఎంతో విలువైనటువంటి బంగారము వెండి లాంటిది అనుకోండి. లైక్ ఎ ప్రెషియస్ మెటల్, జూడా వాజ్ టెస్టెడ్ అండ్ రిఫైన్డ్ ఇన్ ఫైర్. ఒక ప్రశస్తమైన మేలిమి బంగారము వెండి లాగా అగ్ని పరీక్ష గుండా వెళ్తున్నటువంటిది యూదా. అండ్ లెడ్ దట్ ఈస్ సీసం వాజ్ పుట్ ఇన్ టు ఇట్ to act as a flux and to draw out the impurities. మరి ఈ సీసం ఏమో అక్కడ ఏదైతే రంధ్రాలు అయితే ఉంటాయో దాంట్లో నుండి మాలిన్యం అంతా కూడా తొలగించేదిగా ఉంటుంది ఆ సీసం అక్కడ ఉంటుంది. అండ్ ప్రొఫెట్ జెర్మియా వాజ్ లైక్ ద బెలోస్ విచ్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ ఇంటెన్స్ హీట్. మరి ఆ ప్రవక్త ఏమో ఆ గాలి కొట్టే తిప్తి ఉంటుంది కదా, ఆ వేడిని ఆ మంటను ఎక్కువ చేసేదిగా అలాంటి వారుగా ఉన్నాడు యిర్మీయా. యట్ ఇజ్రాయెల్ ద సపోజ్డ్ ప్రెషియస్ మెటల్ వాజ్ సో హార్డ్ అండ్ ఇంప్యూర్ దట్ ద రిఫైనింగ్ వర్క్ వాజ్ యూజ్లెస్. అయినా ఇజ్రాయెల్ మరి ప్రశస్తమైనటువంటి మరి లోహముగా ఉండవలసినది ఎన్ని రకాల పరిశోధనలు చేయబడినప్పటికీ కూడా శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా వెళ్ళినప్పటికీ అది ఎంత కఠినంగా ఉందంటే ఆ మాలిన్యం కూడా పోలేదు. ద ఫైనల్ అబ్జర్వేషన్ ఈస్ దట్ ద పీపుల్ ఆఫ్ గాడ్ వర్ నాట్ లైక్ ఎ సాఫ్ట్ మెటల్,
that could be refined and purified. చివరగా మనం గమనిస్తే దేవుని ప్రజలు ఏంటంటే వారు ఎలా ఉన్నారంటే వారు ఒక మెత్తనైనటువంటి లోహముగా లేరు, వారిని శుద్ధీకరించి బాగు చేసేటట్లుగా లేరు వాళ్ళు. Instead they were hard like bronze and iron. దాని బదులుగా వారు ఎంతో గట్టిగా ఉండేటువంటి ఇనుము ఇత్తడిలాగా ఉన్నారు. The fire was as hot as the bellows could make it. And the refining agent lead was consumed, yet the supposedly precious metal was not refined. Aaka mari aa gaali kottunnatondi aa titti da agnini inka ekko chesi danini mari shuddhikarinchadani enta prayatnistha unte adi aa karagaledu kada iga dantlo untundi seesamu kuda karigi poyindi gaani avi mettana cheyabadaledu vallu. Despite the best efforts from the smelter, that is God's prophets like Jeremiah, the wicked among God's people did not repent. Devuni pravaktallanti Irmiya lanti var chudandi ee kamsali lanti pani cheyadaniki upayoginchabadi entaga vari venaka prayasa padina gaani prayasam vrudha ayipoyindi gaani varilo marpu rale. Though they are not repented, Jeremiah continued his ministry. Varu e matram paschatapa padakapoyina Irmiya tana pani తన పరిచర్యని కొనసాగిస్తూనే ఉన్నాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రేమైన సోదరి సోదరులారా, ఎట్ టైమ్స్ సేమ్ థింగ్ హ్యాపెన్స్. కొన్ని సందర్భాల్లో ఇదే పరిస్థితి జరుగుతుంది. గాడ్ కాల్స్ us, కమిషన్స్ us అండ్ సెండ్స్ us టు హిస్ పీపుల్. దేవుడు మనల్ని పిలిచి పని అప్పగించి తన ప్రజల యొద్దకు పంపిస్తాడు. దెన్ యు విల్ స్టార్ట్ వర్కింగ్ అమంగ్ దెం. అప్పుడు నువ్వు వారి మధ్యలో పని చేయడం ఆరంభిస్తావు. బట్ ద రిజల్ట్స్ విల్ బి దే విల్ నాట్ బి సో ఎంకరేజింగ్, దే విల్ బి డిస్కరేజింగ్, దట్ నోబడి బోదర్స్ అబౌట్ యువర్ బర్డెన్ అండ్ లేబర్. కానీ ఫలితాలు చూస్తే ఎంతో కృంగదీసేటట్లు, నిరుత్సాహపరిచేటట్లుగా ఉంటుంది. నీ భారాన్ని, నీ ఆసక్తిని వారు అస్సలు పట్టించుకోరు. బట్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ జెరెమయా వి కెన్ అండర్స్టాండ్. అయితే యెరెమయా జీవితా నుండి మనం గ్రహించవచ్చు, ఇన్ స్పైట్ ఆఫ్ ద రిజల్ట్స్ వి హావ్ టు కంటిన్యూ ద వర్క్. ఫలితాలు ఇంత ప్రతికూలంగా ఉన్నా మనము ఎడతెగక పనిని కొనసాగిస్తూనే ఉండాలి. గాడ్ ఇస్ అవర్ రివార్డర్, దేవుడే మనకు బహుమానం ఇచ్చేవాడు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కాబట్టి ప్రేమైన సోదరి సోదరులారా, ఆర్ యు డిస్కరేజ్డ్ ఇన్ ద మినిస్ట్రీ? సేవ పరిచర్యలో కృంగిపోయి ఉన్నావా, నిరుత్సాహంగా ఉన్నావా? ఆర్ యు నాట్ సీయింగ్ ఎనీ ఫ్రూట్ ఇన్ యువర్ ప్లేస్? నీ సేవలో, నీ ఉన్న ప్రాంతంలో ఏ ఫలం కనబడట్లేదా? వర్కింగ్ డే అండ్ నైట్, దివారాత్రులు కష్టించి పని చేస్తున్నావు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ పర్సన్ ఇస్ రిపెంటింగ్, ఒక్క వ్యక్తి కూడా మారు మనసు పొందడం లేదా? అండ్ ప్రాబ్లమ్స్ ఆర్ లైక్ దట్ ఓన్లీ, సమస్యలేమో అలాగే ఉన్నట్టు అలాగే ఉన్నాయి. అండ్ సమ్ టైమ్స్ యు ఆర్ థింకింగ్, is it a waste for me to come to this work? కొన్నిసార్లు నీకు అనిపిస్తుండొచ్చు ఈ పనికి పోనుకోవడము లేకపోతే ఈ సేవ చేయడం అంత వృధాయా అనిపిస్తుంది. Am I wasting my days? ఏది నా దినాలన్నీ కూడా నేను వృధాగా గడుపుతున్నానా? In the life of Jeremiah you can be encouraged. Jeremiah జీవితం నుండి ఈ రోజు నీవు ప్రోత్సహించబడవచ్చు, బలపరచబడవచ్చు. Jeremiah has not stopped his prophetical ministry. Jeremiah తను ప్రవచించే పరిచర్యని ఎన్నడూ ఆపుచేయలేదు. Don't be discouraged. ఏ మాత్రం నిరుత్సాహపడ. Do your job faithfully and leave the results to God's hands. నీ పని నమ్మకంగా చేయి, ఫలితాలు దేవుని చేతిలో. The Lord will take care of the results. దేవుడే ఫలితాల గురించిన జాగృతలు తీసుకుంటాం. May God help you to continue without discouragement in the call what God has given to you. ఏ మాత్రం నిరుత్సాహ పడకుండా దేవుడు నీకు ఇచ్చిన పిలుపులో ఎడతగా కొనసాగిపోవలాగా దేవుడు నీకు సహాయం చేయనుగాక. May God help you. దేవుడు నీకు సహాయం చేయనుగాక.